సో అందరికీ ముందుగా ప్లవన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. సో నేను ఈసారి ఉగాదికి పచ్చడి అండ్ అలాగే భక్ష్యాలు చేశాను అన్నమాట. సో అవి ఎలా చేశానంటే నేను ఇది ఫస్ట్ టైం చేయడము. సో మా ఫ్రెండ్స్ అయినా మా రిలేటివ్స్ అయినా షాక్ అవుతారనమాట, భవ్య భక్ష్యాలు చేయడా అని చెప్పేసి. సో అసలు నేను ఎలా చేశాను అంటే అది కూడా మనం ఇక్కడ యూకే, మనం నార్మల్ ఇండియాలో అంటే మనకు అన్ని దొరుకుతూనే ఉంటాయి, బట్ ఇక్కడ ఎట్లా చేసిన అండ్ అసలు ఏమేమి అయ్యాయి దాంట్లో అని చెప్పేసి అట్లా నేను ఒక చిన్న వీడియో చేశాను. సో ఇది ఆ వీడియో అన్నమాట. సో ఈ కొత్త సంవత్సరం అందరికీ మంచి జరగాలని అండ్ అందరూ సంతోషంగా అండ్ అలాగే ఆరోగ్యంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరూ జాగ్రత్తగా ఉండండి, మళ్ళీ కరోనా కేసెస్ పెరుగుతున్నాయి కాబట్టి అందరూ బయటకు వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి అండ్ మాస్క్ పెట్టుకుని వెళ్ళండి. యా ఓకే, సో ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళిపోదాం. సో మనకు ఫస్ట్ పచ్చడికి కావాల్సింది మామిడికాయ కదా, సో మామిడికాయ కోసం మేము 2-3 షాప్స్ తిరిగాము, దొరకలేదు. సో లాస్ట్కి ఒక షాప్లో ఉన్నాయి, సో అక్కడ ఈ చిన్న మామిడికాయ తీసుకున్నాము. దీని కాస్ట్ ఎంతో తెలుసా? 50 రూపీస్ ఇక్కడ, అంటే మాకు ఇక్కడ 50 పెన్సిల్ అనమాట. సో ఇప్పుడు నేను ఈరోజు చేయబోయే దాంట్లో ఫస్ట్ ఐటెం రవ ప్రసాదం అనమాట, అంటే రవ కేసరి అంటారు కదా అది. సో నేను దానికోసం 1.5 గ్లాసుల రవ్వ తీసుకున్నాను. సో ఆ రవ్వని ఫస్ట్ మంచిగా ఫ్రై చేస్తున్నాను. సో అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు అలా ఫ్రై చేస్తున్నాను. దానికి ఒక 10 మినిట్స్ దాకా పట్టినట్టుంది నాకు ఇలా స్లోగా, అండ్ ఎందుకంటే నేను చాలా స్లిమ్ తక్కువ ఫ్లేమ్లో పెట్టాను అనమాట, ఎందుకంటే నాది గిన్నె చాలా పత్తులా ఉంది. సో చాలాసేపు ఫ్రై చేశాను దాన్ని. సో అది బ్రౌన్ కలర్ వచ్చే వరకు నేను దాన్ని ఫ్రై చేశాను. నేను రవ్వ కేసరి ఎందుకు చేస్తున్నా అంటే, నార్మల్గా మనం భక్ష్యాలలో ఎవరైనా అదే పప్పుకి పప్పుతో చేసింది అది పెడతారు కదా, బట్ నేను అది తిన్నాను. సో నాకు మా మమ్మీ ఇలా చేసేదన్నమాట, రవ్వ కేసరి పెట్టేసి అంటే ఆ ముద్ద లోపల రవ్వ కేసరి పెట్టేసి మనకు భక్ష్యాలు చేసేదన్నమాట. సో అలానే నేను ఇక్కడ కూడా అలా చేస్తున్నాను. సో అది ఫ్రై అయ్యాక దాన్ని పక్కన పెట్టేసి మళ్ళీ అదే గిన్నెలో వాటర్ తీసుకుంటున్నా. సో నేను 1.5 గ్లాస్ రవ్వకి 4 గ్లాసుల వాటర్ పోసాను, అండ్ అలాగే దాంట్లో ఇలాచి వేసాను, అవి కొంచెం దంచి వేసాను అనమాట అవి. సో కొంచెం వాటర్ మసిలాక దాంట్లో చక్కెర వేస్తున్నాను. అవి ఇప్పుడు నేను 1.5 రవ్వ కాబట్టి 1.5 రవ్వకి 3 గ్లాసెస్ చక్కెర వేస్తున్నాను అనమాట, చిన్న గ్లాసెస్ నావి. సో మళ్ళీ చక్కెర కూడా కొంచెం మసిలినాక అప్పుడు రవ్వ వేసేసి కలిపేస్తే అయిపోతుంది. సో నార్మల్గా మా మమ్మీ రవ్వ ప్రసాదం ఎక్కువగా సంతోషమాతకి ప్రసాదం లాగా పెట్టేదన్నమాట, అందుకే నాకు ఎక్కువగా రవ్వ కేసరి కంటే రవ్వ ప్రసాదం అని వస్తుంది. అందుకే నేను ఎక్కువగా రవ్వ ప్రసాదం అని అంటున్నా అప్పటి నుంచి. సో నాకు అలా అయిపోయింది, అలా అలవాటు అయ్యింది. మా మమ్మీ ప్రతి ఫ్రైడే అలా సంతోషమాతకి పెడుతుండే అనమాట, సో అలా నాకు అలవాటు అయింది. సో అలా కొంచెం అది కొద్దిసేపు మసలాలన్నమాట, ఒక 5-10 మినిట్స్ అలా మసలాక అప్పుడు రవ్వ వేసి మనం కలుపుతూనే ఉండాలి కొంచెం గట్టిగా అయ్యే వరకు. సో నేను ఇలా ఒక 2-3 మినిట్స్ అలా కలుపుతూనే ఉన్నాను, అప్పుడు గట్టిగా అయింది. సో ఫస్ట్ లూజ్గా అనిపించింది, అయ్యో గట్టిగా అవదా వాటర్ ఎక్కువ పోసిన అని అనిపించింది, బట్ అలా కలుపుతూ ఉంటే గట్టిగా అయిపోయింది అనమాట. సో ఈ రవ్వ ప్రసాదం మనం చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు, మంచిగా ఉంటుంది టేస్ట్. అయితే నాకైతే ఇష్టం, మరి మీకు ఇష్టమైతే చెప్పండి కమెంట్ సెక్షన్లో, కమెంట్ చేయండి. సో చూసారా కొంచెం చిక్కగా అవుతూనే ఉంది, దగ్గరకు వచ్చింది చాలా. సో ఇలా కొంచెం దగ్గరకు వచ్చాక అది ఇట్లా బుడగలుగా వస్తూ ఉంటుంది. సో జాగ్రత్తగా మనం కలిపేసి, ఇక దగ్గరకు అయిపోయింది కాబట్టి నేను మూత పెట్టేశాను. సో ఒక 1-2 మినిట్స్ తర్వాత చూడండి ఇలా అయిపోయింది. యా ఇప్పుడు రవ్వ ప్రసాదం రెడీ అయిపోయింది. సో ఇప్పుడు మనం రవ్వ ప్రసాదం పెట్టడానికి మనం పిండి తీసుకోవాలి కదా. సో ఇక్కడ అనమాట నాది మెయిన్ ఏమైందంటే, సో నేను నార్మల్గా మైదా పిండితో చేస్తారంట, అలాగే గోధుమ పిండితో చేస్తారంట కదా. సో బేసిక్గా ఎక్కువగా మైదా పిండితో చేస్తారు అని మా మమ్మీ చెప్తే నేను సరే అని మైదా పిండి ఉంది అనమాట ఇంట్లో. సో నేను ఇలా మైదా పిండి విసికాను అంత పిండి, బట్ అప్పటికి అది బరుసుగా ఉండే. సో నేను అప్పటికి చెప్పాను బరుసుగా అట్లుంది అంటే, నార్మల్గా మైదా పిండి మెత్తగా ఉంటుందంట కదా, బట్ మాది ఎందుకో మరి అలా లేదు మెత్తగా. సో బరుసుగా ఉండే, సరే ట్రై చేద్దాంలే అని చెప్పేసి
ఇక నేను అట్లానే కలిపినా అనమాట మొత్తం మైదా పిండిని కలిపి ఒక బక్షా చేశాను. బట్ అది ఇట్లా కట్ అయిపోతూ ఉండే, సో ఇక నెక్స్ట్ మళ్ళీ గోధుమ పిండితో చేసేసి ఇట్లా చేశాను అనమాట. ఇక మళ్ళీ నేను అదేం వీడియో తీయలేదు. సో ఇప్పుడు నేను ఇది చేసేది గోధుమ పిండితోటి. సో అది కూడా ఒక సైడ్ బ్రేక్ అవుతుంది, అందుకే నేను రెండు చేతులతో కలిపి ప్రెస్ చేస్తున్నాను. బట్ నార్మల్గా అయితే ఒకటే చేయితోటి అలా కవర్ పైన ఆయిల్ రుద్దుకొని దానిపైన మళ్ళీ ఇలా ఆయిల్ తోటి ప్రెస్ చేయాలి మెల్లిగా. సో అలా పూరీ చేసి పూరీ లోపల నేను రవ్వ ప్రసాదం పెట్టి అలా ముద్దల్లాగా చేసి ఒక సైడ్ పెట్టేసుకొని తర్వాత కవర్ పైన అలా ప్రెస్ చేసి ఇలా పాన్ మీద వేడి చేస్తున్నాను అన్నమాట. సో ఇది మరి దీనికి పేరు భక్ష్యమే అనాలా లేకపోతే నేనైతే రవ్వ ప్రసాద అంటే రవ్వ కేసరి భక్ష్యం అని అంటున్నా. బట్ నాకు కూడా తెలియదు దీన్ని ఏ టైప్ ఆఫ్ భక్ష్యం లేకపోతే దీనికి ఇంకేమైనా పేరు ఉందా అని చెప్పేసి. మీకేమైనా మరి దీనికి పేరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో చెప్పండి. సో నేను ఇవి చేసినాయి ఉగాదికి ఈ భక్ష్యాలు అన్నమాట. సో అండ్ ఇంకా మనకి ఈజీగా అయిపోతాయి, మనకు రవ్వ కేసరి అయినా ఈజీగా అయిపోతుంది, గోధుమ పిండి పిసుకోవడం లేకపోతే మైదా అయినా ఈజీగా అయిపోతుంది. సో నాది ఇలా కొంచెం ఫ్లాప్ అయ్యి లాస్ట్కి ఇలా గోధుమ పిండితోటి భక్ష్య అయిందనమాట నాది. సో యాక్చువల్లీ నేను మైదాతో చేసింది కూడా భక్ష్య ఉంది, మీరు లాస్ట్లో చూడొచ్చు ఎలా ఉంటుంది అని చెప్పేసి. సో ఇది నా సెటప్ అన్నమాట అక్కడ నేను చేసేటప్పుడు మొత్తం. సో అలా చేస్తూ కాలుస్తూ ఉన్నానమాట. సో నేను ఇక్కడ దాని పేరు భక్ష్యం అని మర్చిపోయాను అనమాట, అందుకే ఆ ఎక్స్ప్రెషన్ పెడుతున్నా. సో ఎవరైనా ఫస్ట్ టైం భక్ష్యాలు చేయాలి అన్న అలాగ అనుకున్న వాళ్ళకి ఇది అయితే ఈజీగా చేసుకోవచ్చు అని నాకు అనిపించింది. ఎందుకంటే పప్పుతోటి పప్పు ఉడకబెట్టి మళ్ళీ పాకం బెల్లంలో అదంతా అంటే కొంచెం అది ఎక్కువ పని. సో అది చేస్తుంటే అలవాటు అవుతుంది, బట్ ఇదితో ఇదైతే ఈజీగా అయిపోతుంది అని చెప్పేసి నేను ఇది పెట్టాను. ఇది మైదా పిండితో చేశాను అనమాట భక్ష్యము, రాలేదు నాకు. సో అందుకని మళ్ళీ గోధుమ పిండి కలిపి గోధుమ పిండితో చేస్తున్నాను. చూడాలి ఇవైతే ఓకే దీనికంటే మన పిండి ఫాల్ట్తో నేను చేయడం ఫాల్ట్తో తెలియదు. సో టేస్ట్ చేసి చెప్తా ఎలా ఉన్నాయి అని చేసి మా హస్బెండ్ రివ్యూ కూడా అడగాలి అనమాట ఎలా ఉన్నాయని చెప్పేసి. సో చూడండి నా భక్ష్యం ఎలా ఉంది, చూడడానికి మీరు కూడా ఎట్లా ఉందో చెప్పండి మరి కమెంట్ సెక్షన్లో, ఓకేనా? సో ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ పులిహోర. ఇదేమో నిమ్మకాయ పులిహోర అన్నమాట. యాక్చువల్లీ మామిడికాయ పులిహోర చేద్దాం అనుకుంటే మామిడికాయ పండుగది ఇగో తీయ ఉంది. సో అందుకని ఇక చిట్టెట్టు నిమ్మకాయ పులిహోర. ఈ నిమ్మకాయ పులిహోర కోసం అన్నం కొంచెం ఇలా చల్లార పెట్టుకొని ఇలా పొడి పొడిగా చేసుకున్నాక సో దాంట్లోనే కొంచెం ఆయిల్, ఆయిల్లోనే మనం పసుపు వేసి పసుపుని అట్లా కలపాలన్నమాట చూడండి. సో అలా కలిపేసి అన్నానికి మంచిగా కలపాలి. సో మొత్తం అంతా ఈవెన్గా కలిసేలాగా రైస్ మొత్తంకి రైస్కి కలపాలి. అండ్ అలాగే ఈ రైస్లోనే నిమ్మకాయ కూడా పిండాలి. అండ్ అలాగే కొంచెం సాల్ట్ కూడా వేసేయాలి మనకు రుచికి సరిపడ. సో ఇప్పుడు మనం దేవునికి పెట్టాలి కాబట్టి నేను ఇప్పుడు ఏమీ టేస్ట్ చూడలేదు. దేవుని దగ్గర పెట్టాక తర్వాత మళ్ళీ టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు పడుతుంది అని అంటే మళ్ళీ వేసాను అన్నమాట. సో కొంచెం ఉప్పు వేసాను, ఇప్పుడు మళ్ళీ నిమ్మకాయ పిండి కలుపుతున్నా. సో ఇలా మొత్తం కలిపి పెట్టుకున్నాక పోపు వేసేసి పోపులో రైస్ వేసేస్తే అయిపోతుంది. సో యాక్చువల్లీ నాకు మామిడికాయ పులిహోర తినాలని ఉండే, బట్ మామిడికాయ అలా అయింది కాబట్టి ఇక నిమ్మకాయతో అడ్జస్ట్ అవ్వాల్సి వస్తుంది. సో ఇప్పుడు పోపు టైం. సో పోపుకి కొంచెం ఆయిల్ వేసేసి దాంట్లో కొన్ని ఆవాలు అండ్ అలాగే ఎండుమిర్చి కూడా వేసాను నేను ఒక టూ, అండ్ పప్పులు అండ్ పల్లీలు. యాక్చువల్లీ ఇక్కడ పల్లీలు పొట్టుగా ఉంటాయి అండ్ అలాగే ఇలా ఫ్రై చేసి సాల్టెడ్ పల్లీలు కూడా ఉంటాయి అన్నమాట, అవి నేను కొన్ని వేసాను. అంటే రైస్ కొంచెమే కాబట్టి నేను కొన్ని పల్లీలు వేసాను. సో అవి కొంచెం ఫ్రై చేసేసి సో ఇవి కొంచెం ఫ్రై అయ్యాక దాంట్లో ఒక ఫైవ్ మిర్చి వేసాను. సో మిర్చి కూడా మంచిగా ఫ్రై అవ్వనివ్వాలి. సో నేను కొంచెం దాంట్లో ఆల్రెడీ పసుపు వేసి కలిపాను కాబట్టి దీంట్లో కొంచెమే పసుపు వేసి అలా ఫ్రై అవ్వనిస్తున్నా.
సో అంతే మనం ఈ పోపునైనా రైస్లో కలుపుకోవచ్చు, అంటే తీసుకుపోయి ఆ ప్లేట్లో అయినా కలపవచ్చు, లేకపోతే ఈ రైస్ అయినా తీసుకొచ్చి దీంట్లో అయినా వేయచ్చు. నేను రైస్ తెచ్చి దీంట్లో వేసి కలిపి మిక్స్ చేద్దామని చెప్పేసి దీంట్లో వేస్తున్నాం. సో అంతే, ఇక మనకి ఇంకా ఇండియాలో కరివేపాకు ఉంటే ఇంకా మంచిగా కలర్ఫుల్గా కనిపిస్తుంది, అండ్ పల్లీలు కూడా పొట్టుతో ఉంటే అలా కనిపిస్తుంది కదా. బట్ సో ఇప్పుడు నా దగ్గర కరివేపాకు లేదు అండ్ పొట్టు పల్లీలు కూడా లేవు, సో అందుకని ఇక వీటితోటి అలా చేసేస్తామన్నమాట. అందుకే పైన మిర్చి అలా డెకరేషన్గా పెట్టాను రెండు. యా బట్ టేస్ట్ అయితే తర్వాత కొంచెం ఉప్పు తక్కువ ఉండే, సో నేను మళ్ళీ తినే ముందు ఉప్పు కలిపేసి చేశాను, తిన్నామన్నమాట. సో ఇప్పుడు నా ఉగాది పచ్చడి టైం. సో పచ్చడికి చెట్టు రుచులు ఉండాలి అని అంటారు కదా, ఆరు రుచులు. బట్ ఆరు రుచులు అంటే ఇక్కడ వేపాకు దొరకదు కాబట్టి, అంటే వేపప్పు దొరకదు కాబట్టి అది లేదనమాట. సో ఓన్లీ నేను చింతపండు, అదే చింతపండు పులుసు, ఉప్పు, కారం, చక్కెర వేసానన్నమాట. సో ఫస్ట్ అదే నాకు అంటే సరిగ్గా తెలియక నేను కొంచెం కొంచెమే వేసాను. సో ఇది అదనమాట. సో మా హస్బెండ్ చాలా తక్కువ వేస్తున్నావు అలా అంటే నేను మళ్ళీ వేస్తున్నాను అనమాట. సో యాక్చువల్లీ మనం బెల్లం వేస్తాం కదా, సో బెల్లం లేదు అందుకనే నేను బెల్లం ప్లేస్లో చక్కెర వేస్తున్నాను. సో అలా మనం ఇక మనకి ఏది అవైలబుల్ ఉంటే దాంతోపాటు అడ్జస్ట్ అవుదామని చెప్పేసి ఇలా చేస్తున్నాము. సో బెల్లం ప్లేస్లో చక్కెర, సో కొంచెం ఉప్పు అండ్ కొంచెం కారం, అండ్ మామిడికాయ కూడా మనకు కచ్చగా లేవు, సో అలా అందుకని చెప్పేసి ఇవి ఈ మామిడికాయ. అంటే ఇది మరీ స్వీట్ లేదనమాట, కచ్చ మామిడికాయనే తెచ్చాము బట్ అది లోపల పండు వండింది అనమాట, సో మనకు తెలియదు కదా. సో అందుకని చెప్పేసి అదే వేసేసాము. సో ఇలా మేము ఓన్లీ వేసినవి ఇవి అండ్ వాటర్. సో ఇలా ఒక ఆరు అయినా ఇల్లే అని చెప్పేసి అలా అనుకున్నాము ఇక. సో అది మిక్స్ చేసి తాగేయడమే. సో ఇవన్నీ నేను ఫస్ట్ అంటే కొంచెం పులిహోర అండ్ అలాగే కొంచెం పచ్చడి అండ్ భక్ష్యం అవి నేను దేవుని దగ్గర పెట్టాను. అండ్ దేవుని దగ్గర అంటే మేము ఇట్లా పెద్ద మన ఇండియాలో ఉన్నట్టు చాలా ఫొటోస్ అలా ఏమీ ఉండవు, నేను ఒక సంతోష్ మాత ఫోటో తీసుకున్నాను, అదొక నేను ఒక బాక్స్ పైన అలా పెట్టేసి దీపం ముట్టిస్తాను అనమాట, అది కూడా క్యాండిల్స్తో పెట్టాను. సో అలా గ్లాస్లో పచ్చడి అండ్ పులిహోర, భక్ష్యం, ప్రసాదం అండ్ ఫ్రూట్ పెట్టాను అనమాట. సో ఇక్కడ దేవుని దగ్గర కొంచెం ప్రసాదం తీసుకున్నాక కిందికి వచ్చేసాము ఇక మళ్ళీ లంచ్ చేయడానికి. సో ఇప్పుడు టేస్ట్ చేయడం పచ్చడి. కొంచెం మా హస్బెండ్కి పులిహోర టేస్ట్ చేద్దాం. కొంచెం ఉప్పు తక్కువైంది బట్ ఓకే. సో ఇప్పుడు అసలు సిసలైన భక్ష్యాలు టేస్టింగ్ టైం అన్నమాట. సో ఇది మీరు చూసారు కదా, ఇది మైదా పిండితో చేసింది, చూద్దాం ఇది యాక్చువల్లీ రాలేదు సరిగ్గా అని చెప్పి చేశాను కదా. ఓకే, కానీ మైదా పిండి గట్టిగా ఉంది, మరి అది పిండి ఎఫెక్టా లేకపోతే నేను చేయడం ఏదైనా ఎఫెక్టా అని తెలియదు. పిండి కొంచెం బరుసు బరుసుగా ఉంది, తెలియదు అది నేను అనుకో. సో ఇప్పుడు చపాతి అడుగుతాం, మొత్తం గోధుమ పిండితో చేసింది చూద్దాం. యాక్చువల్లీ నాకు ఎవరైనా పప్పుతో అలా చేస్తారు కదా, పప్పు అండ్ బెల్లం వేసాలో నాకు అలా తినను అనమాట. సో మా మమ్మీ నాకు ఇలా రవ్వ ప్రసాదం తోటి అంటే రవ్వ కేసరితోటి ఇలా చేసింది, రవ్వ కేసరి పెట్టి అంటే పప్పు ప్లేస్లో రవ్వ కేసరి పెట్టి ఇలా చేసేది అనమాట. సో అందుకని నాకు ఇలా అలవాటు. సో అండ్ మళ్ళీ ఇదైతే కొంచెం ఈజీగా కూడా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను ఇది చేశాను. సో ఇప్పుడు ట్రై చేద్దాం. చపాతీకి రవ్వకేసారి పెట్టుకుని తిన్నట్టుంది బట్ ఓకే, ఫస్ట్ టైం కాబట్టి. సో మా హస్బెండ్ చెప్పాలి ఫస్ట్ అయితే. సో చూసారు కదా ఎలా అనిపించింది, మరి అంటే మీరు చూడ్డానికైతే నేను ఎలా చేసినా అని అనిపించింది, మంచిగానే ఉన్నాయని అనుకుంటున్నారా మీరు కూడా. సో మీకు కూడా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.